విశాఖ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బకు గురి కాకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా అనారోగ్యానికి గురైన వారు వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి. వీరి కోసం కేజీహెచ్లో ప్రత్యేక వార్గును ఏర్పాటు చేశామంటున్న కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి అర్జున్ గారితో మా కరెస్పాండెంట్ శ్రీరాములు ఫేస్ టు ఫేస్. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎండల బారి నుంచి ఆరోగ్య సమస్యలు కూడా పెద్ద ఎత్తున తలెత్తున్నాయి. ముఖ్యంగా చర్మవ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఎండల కారణంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చని మనతో మాట్లాడడానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు జి అర్జున్ గారు మనతో ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకుందాం, అసలు ప్రజలు ఈ ఎండ తీవ్రత గురించి తట్టుకునే విధంగా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి ఉపశమనం కలుగుతుందనే విషయాన్ని అతను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ ప్రజెంట్ చూసుకుంటే విశాఖ నగరంలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. గత ఏడాది చూసుకుంటే ఈ ఏడాది మాత్రం చాలా ఎక్కువగా డిగ్రీలు నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రజలకి ఎటువంటి సూచనలు తీసుకుంటే బాగుంటుందని ఉద్దేశం? జనరల్గా అండి, ఈ సమ్మర్ టైంలో ఎక్కువ ఎండలు ఉండటం వలన ఎస్పెషల్లీ నార్త్ కోస్టల్ ఆంధ్ర విశాఖపట్నం ఏరియా లాంటి వాటిలో ఈ ఎండ తీవ్రతతో పాటుగా స్వెట్టింగ్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి శరీరంలో ఉన్న లవణాలన్నీ కూడాను సోడియము క్లోరైడ్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎక్కువ ఎండలో ఎక్స్పోజ్ అవ్వకుండా తక్కువ టైము ఎక్స్పోజ్ అయితే పెద్ద ఇబ్బంది ఉండదు. అలా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు ప్రజలు ఈ సమ్మర్లో కూడాను వాళ్ళు పొలం పనులు అలాంటివి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మిడ్ సమ్మర్లో అంటే ఆల్మోస్ట్ 12 o'clock నుంచి ఒక 3 o'clock వరకు కూడాను ఎండకు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం మంచిది. ఈ ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఏంటంటే ఈ వేడి తీవ్రత వలన శరీరం మీద మరి చెమట పొక్కుల దగ్గర నుంచి పేషెంట్లకి సెగ్గడ్లు అంటారు, అవి కూడాను స్కిన్కి సంబంధించినవి. అంటే ఎక్కువగా ఈ స్వెట్టింగ్ ఉండటం వలన, తడిగా ఉండటం వలన ఏమిటంటే బ్యాక్టీరియా శరీరంలోను చంకల్లోను అదేవిధంగా మర్మాంగాల దగ్గర కూడాను ఎక్కువగా ఇన్ఫెక్షన్ రావటం వలన ఏమవుతుందంటే సెగ్గడ్డ లాంటి వాటిని బాయిల్స్ లేక యాప్సెస్లు కూడా అంటాం, అలాంటివి రావటం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ సెగ్గడ్ల బారిన పట్టడం కానీ లేకపోతే యాప్సెస్ల బారిన పట్టడం కానీ ఎక్కువగా ఉంటుంది. తేమ అనేది ఎక్కువగా శరీరం మీద ఉండటం వలన, అలా కాకుండాను వయోవృద్ధులు ఎక్కువగా ఎక్స్పోజ్ రావటం వల్ల కానీ లేకపోతే దూర భార ప్రయాణాలకు పనిచేయటం వల్ల కానీ లేకపోతే ఈ వెండ వేడిగా ఉన్న క్లోజ్డ్ వాటిలో ఎక్కువగా ఉండటం వల్ల కానీ ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా వాటరు ధాతువులు కూడా పోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మినిమమ్ 3 to 4 liters కంపల్సరిగా మధ్య మధ్యలోనైనా వాటర్ తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ సాల్ట్స్ని మనం రిక్యూప్ చేయాలంటే కంపల్సరిగా ఉప్పుతో కలిపిన నిమ్మరసం నీళ్ళు కానీ లేకపోతే ఉప్పుతో కలిపిన షుగర్తో కలిపిన గ్లూకోజ్తో కలిపిన మజ్జిగ కానీ సేవించడం వలన తప్పకుండాను ఆ ఉపశమనం పొందవచ్చు. లేకపోతే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అని ఉంటాయి, రెడీమేడ్గా హాస్పిటల్స్లో ఉంటాయి, అదేవిధంగా మెడికల్ స్టోర్స్లో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని సేవించడం వలన వెంటనే మనం ఏదైతే కోల్పోయిన వాటర్ ప్లస్ లవణాలు ఉంటాయో వాటిని తిరిగి మనం పొందగలం. అలా కాకుండా ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం వలన బీపీ ఉన్నవాళ్ళకి, డయాబెటీస్ ఉన్నవాళ్ళకి, అదేవిధంగా ఇతరత్ర అదర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళకి కూడాను ఏమవుతుందంటే ఈ బీపీ లెవెల్స్ ఎక్కువైపోవటం, ఎక్కువగా ఒంట్లో ఉన్న వాటర్ బయటికి రావటం వలన ఏమవుతుందంటే బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ థ్రాంబోసిస్ ఫార్మేషన్ అంటే రక్తం గడ్డగట్టడం, అంటే రక్తం యొక్క ఈ డెన్సిటీ పెరిగినప్పుడు వాటర్ పోయినప్పుడు సో కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి అదేవిధంగా బ్రెయిన్ అటాక్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి హైడ్రేషన్ కంపల్సరీగా ఉండాలి. ఎక్కువ టైం కూడాను మరి ఎండలో ఉండకుండా చల్లటి ప్రదేశంలో ఉంటే తప్పకుండా మనం వీటి బారిన పడకుండా ఉంటాం. అంటే ఒకరోజే కదా, 2 రోజులే కదా, 1 గంటే కదా, 2 గంటలే అనేది కాదు. ఏదైనా కూడాను డీహైడ్రేషన్ అనేది ఉంటే అది మైల్డ్గా ఉన్నా మోడరేట్గా ఉన్నా సివియర్గా ఉన్నా డాక్టర్ని సంప్రదించేసి అవసరం అయితే ఐవీ ఫ్లూయిడ్స్ కూడాను తీసుకోవటం వల్ల రికవర్ అవుతుంది. లేదంటే కిడ్నీ ప్రాబ్లం ఆల్రెడీ ఉన్నవాళ్ళలో ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వలన స్వెట్టింగ్ వలన వీళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్కి అక్యూట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడాను వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఆహార విషయంలో కూడాను ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్ తినటం,
ఫ్లెష్ వెజిటబుల్ తినటం, ఆకుకూరలు తినటం వలన శరీరం కూలింగ్ ఎఫెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తినటం, ఆయిల్ పదార్థాలు ఎక్కువగా తినటం, ఎక్కువ ప్రోటీన్ తినటం వలన ఏంటంటే ఎక్కువ వాటర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల ఈ మలబద్ధకం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లెష్ వెజిటబుల్స్ అదేవిధంగా న్యాచురల్గా మనకు దొరికే ఈ కోకోనట్ వాటర్ ఎక్కువగా సేవించడం, లేదనంటే ఈ ఫ్లెష్ వెజిటబుల్స్ మెయిన్గా పంప్కిన్స్ అంటాం అవి, లేదనంటే గుమ్మడికాయ లాంటివి, పపాయ లాంటివి, అలాంటి ఫ్రూట్స్ తీసుకోవటం వలన డెఫినెట్గా అందులో ఉన్న లవణాలు అనేవి శరీరంలోకి ఉంటాయి, అదేవిధంగా శరీరం కూడా కూలింగ్గా ఉంటుంది. అది ఇక్కడ పరిస్థితి అయితే. ఇక్కడ డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా అయితే ఎండలు తీవ్రతగా ఉన్నప్పుడు మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చూసుకుంటే వడదెబ్బకి తగలకుండా వాళ్ళకి మంచినీరు, అదేవిధంగా నిమ్మకాయ రసం లాంటివి తీసుకుంటే డిహైడ్రేషన్కి గురి కాకుండా ఉండవచ్చు అని చెప్తున్నారు. అదే ఏదే ఏదైనా చెప్పటికీ సమస్య వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు వెంటనే వడదెబ్బకి తగిలినట్లయితే మాత్రం కంపల్సరీగా డాక్టర్ గారు సంప్రదించి డాక్టర్ గారు సూచన మేరకు చికిత్స అవసరం, అంటే అలాంటప్పుడు ప్రాణ హాని నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు. అయితే ఏదైనప్పుడు కూడా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండి ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా కేజీహెచ్సిలో మాత్రం సపరేట్గా ఈ జ్వరాల కోసం సపరేట్గా వార్డును కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక చికిత్స కూడా అందిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఏసీలో ఉండేవారు మాత్రం ప్రత్యేక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ని సమతుల్య ఉష్ణోగ్రతని పాటించినాడే బయట కూడా సమస్య లేకుండా తలెత్తకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 2-3 నెలలు మాత్రం తీవ్రంగా ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని వైద్యుల సూచనల మేరకు వ్యవహరించినట్లయితే ఈ వడదెబ్బ నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చని చెప్తున్నారు. కెమెరామెన్ రాజారావుతో శ్రీరాములు, ప్రైమ్ టైమ్ న్యూస్, విశాఖపట్నం.